సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అన్ని కుల సంఘాల మాదిరిగా విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వ ఫలాలు అందించాలన్నారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షాపతి, ప్రధాన కార్యదర్శి పద్మాచారి, రాష్ట్ర కోశాధికారి మోతుకూరి వీరభద్రాచారి, జిల్లా అధ్యక్షులు సలేంద్రాచారి, నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కోశాధికారి, తెలంగాణ బంగారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కళలు అన్నటువంటి బంగారు తెలంగాణని ఆ దేశంలో ఈ ప్రభుత్వం దిశపోతుందంటే మొట్టమొదట మా ఒక విశ్వబ్రాహ్మణుల మీదనే మొట్టమొదటిగా మా కార్పొరేషన్ నిర్వహిస్తారని మేము చాలా ముందు దశలో పాత్ర అనేది కూడా సాధన ప్రకారంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని గౌరవించి ఇప్పటికైనా గౌరవించి ఒక 10 కోట్లతోనే అక్కడ భవనం 5 ఎకరాల నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ప్లస్ శ్రీకాంతాచారి పేరు మీద రాజధానిలో నిర్వర్తించాలని, ప్రభుత్వం వారు తక్షణమే తీసుకోవాలని, మంజూరు చేసినటువంటి రుణాలు కూడా ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని కూడా, తక్షణమే రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మనం చేసుకుని కోరుతున్నాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.